స్క్రాప్ లో పడేసిన స్కూటీని తీసుకొచ్చి ఇంకోటి దాన్ని కూడా నేను మాడిఫికేషన్ చేసి ఒక 70 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేస్తున్నాను రోజు ఒక 3 గంటలు పెడితే మనకి 70 కిలోమీటర్లు ప్రయాణించచ్చు ఆ స్కూటీ మీద ఇప్పటికి 2 స్కూటీలు తయారు చేయడం జరిగింది ఇంకా నాకు ప్రభుత్వం సహాయం చేస్తే మరెన్నో తయారు చేస్తానని సంకల్పం ఉంటే చాలు ఎంతటి అద్భుతాలైనా సృష్టించవచ్చు అని చూపిస్తున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన యువకుడు భగత్. తండ్రి ఓ సాధారణ సైకిల్ కొట్టు నడిపిస్తుంటాడు. భగత్ చిన్ననాటి నుండే తండ్రికి సహాయపడుతూ చదువుకునేవాడు. భగత్ డిప్లొమా పూర్తి చేశాక తన ఆలోచనలకు పదును పెట్టి ఎలక్ట్రికల్ బైక్ టైర్ చేయాలని ఆలోచన చేసి మూలన పడేసిన స్క్రాప్ బండిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఆ స్క్రాప్ ను ఎలక్ట్రికల్ గా మార్చేందుకు కృషి చేశాడు. ఎన్నో ఆలోచనలు ఎంతో కష్టం తర్వాత అతని సంకల్పానికి విజయం తలంచి ఒక అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. సైకిల్ షాప్ తెలంగాణలో డిప్లొమా ఎలక్ట్రికల్ డిప్లొమా చేసి నాతో పాటు మా సైకిల్ షాప్ లోనే నాకు చేదోడు వాదుడు ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏదోటి కొత్తదనం కనిపెట్టాలి, ఏదోటి నాకంటూ గుర్తింపు ఉండాలనేది ఆ ఆలోచనతో ముందుకెళ్తూ ఉండేటోడు. దానికి మహంతు కర్తవ్యంగా మేము చేదోడు వాదుడు ఉంటూ నాకు తెలిసిన మనకు సలహాలు ఇచ్చుకుంటూ అలాగే చేసుకుంటూ చేస్తున్నాం. అట్లనే రీసెంట్ గా ఒకటి తన ఓన్ గా ఒక ఎలక్ట్రానిక్ బైక్ తయారు చేశాడు స్కూటీ. దాన్ని అన్ని లేదా మామూలు ఓల్డ్ బాడీ తీసుకొచ్చి దాన్ని లేటెస్ట్ గా మొత్తం అన్ని చేసుకుని చార్జింగ్ స్కూటీ తయారు చేసి అలానే ఇంకో స్కూటీ కూడా తయారు చేసుకున్నాడు. దాని ద్వారా తను మాకు అన్ని పనులకి చిన్న చిన్న ఆటలు కన్నాటికి వెళ్తూ వస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇంకా ఏదైనా కనిపెట్టాలంటే ఎంతో కొంత ఏదోటి ఎవరెవరు మన చేదూరు వారు గవర్నమెంట్ కూడా గుర్తించి ఏదైనా సహకారం చేస్తూ ఉంటే ముందుకెళ్తాడు. ముందు ముందు ఇంకా ఏదైనా ప్రయోగం చేయడానికి కూడా అవకాశం ఇచ్చడం అవుతారని చెప్పి. భగత్ తయారు చేసిన ఎలక్ట్రానిక్ బైక్ ప్రస్తుతం తానే నడుపుతూ వాహన పనితనాన్ని పరిశీలిస్తున్నారు. ఆ బండి గురించి తెలిసిన ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఎలక్ట్రికల్ బైక్ సుమారు 75 నుండి 80 కిలోమీటర్ మైలేజ్ వచ్చే విధంగా బండిని రూపుదిద్దాడు. ప్రస్తుతానికి పెరుగుతున్న పెట్రోల్ ధరలతో బెంబోలెత్తుతున్న సామాన్య ప్రజలకి భగత్ తయారు చేసిన ఎలక్ట్రికల్ బండిని చూసి ఆవరా అనిపించుకుంటున్నాడు భగత్. ఎలక్ట్రికల్ బైక్ తయారీకి కేవలం 30,000 వరకు మాత్రమే ఖర్చు అయ్యాయని భగత్ తెలిపాడు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి సహకరి జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అనుగుణమైన ఖర్చులో దొరికే బైక్లు అందుబాటులోకి తీసుకొస్తానని భగత్ అంటున్నాడు. నూతన ఆవిష్కరణల ద్వారా అధిక మైలేజ్ ఇచ్చే వాహనాన్ని తయారు చేయడం పట్ల భగత్ తండ్రి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. నేను డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి ప్రాజెక్ట్స్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నుంచి అలా అప్పుడు ఒక ఎలక్ట్రికల్ స్కూటీని తయారు చేశాను. ఎలక్ట్రికల్ స్కూటీని తయారు చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఛార్జింగ్ సైకిల్స్ వస్తున్నాయి. మా డాడీ వచ్చేసి డాడీ పేరు నాగేశ్వరరావు, డాడీ ఒక సైకిల్ మెకానిక్. డాడీతో పాటు నేను కూడా చేస్తూ సైకిల్ రిపేర్. అలాగే ఛార్జింగ్ సైకిల్ వస్తున్నాయి, ఛార్జింగ్ సైకిల్ని బండి ఆల్టరేషన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఒక స్క్రాప్లో ఒక స్కూటీని తీసుకొచ్చి స్కూటీ సైకిల్ ఛార్జింగ్ సైకిల్కి ఏవైతే స్పేర్ పార్ట్స్ వచ్చినాయో అవన్నీ దానికి అలా మొత్తం ఫిట్టింగ్ చేసి నేను ఛార్జింగ్ స్కూటీని తయారు చేయడం జరిగింది. అది చాలా తక్కువ ధరలో మళ్ళీ అలాగే లైట్ వెయిట్గా ఉంటుంది. మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ యూటర్న్ తీసుకోకుండా మళ్ళీ మనం రివర్స్ రావచ్చు, దానికి ఆన్ ఆఫ్ పెట్టాం. అలాగే ఇంకోటి ఏంటంటే స్కూల్ పిల్లలకి వెళ్ళడానికి టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళడానికి మైసైకిల్ చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం వాహనాల వినియోగం పెరిగిందని ప్రతి వ్యక్తికి బైక్ అనేది అవసరం అవుతుందని అన్నారు. పెట్రోల్ ధరల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ ద్వారా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాన్ని భగత్ తయారు చేయడం ఆనందకరమైన విషయమని అన్నారు. భగత్ టాలెంట్ ను గుర్తించి ప్రభుత్వం సహకరించి ఇలాంటి ఎలక్ట్రికల్ బైక్ మరిన్ని తయారు చేసి ప్రజలకు అనుగుణమైన ధరలో అందించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.